సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయెను. మార్కు సువార్త 7:33. పౌలు క్రైస్తవ నిర్వాహకత్వంలో హుషారుగా పాల్పంచుకోవడమే కాదు, చెరసాల ఒంటరితనాలు కూడా చవిచూశాడు. తీవ్రమైన బాధలతో కూడిన కాయకష్టాన్ని మీరు తట్టుకొని నిలబడగలరేమో, కానీ క్రైస్తవ కార్యకలాపాలన్నిటి నుండి దూరమైపోతే మాత్రం నిలదొక్కుకోలేరు. ఏదో ఒక చెరసాల గదికి పగలు రాత్రి అంకితమైపోయి ఉండలేరు. ఆకాశ పక్షి ఆ మేఘాల్లో ఎగురుతూ గంటల తరబడి రెక్కలాడించడంలో ఏమీ శ్రమపడదు, కానీ పంజరంలో రెక్కలు విదిల్చుకోవడానికై చోటు లేని బందీఖానాలో ఉంచితే అది కృశించిపోతుంది. పక్షిరాజు అయినా సరే చిన్న పంజరంలో ఉంటే తల వేలాడదీసి రెక్కలు నిస్రాణంగా వాల్చి దిగులు పడుతూ ఉంటుంది. పని చేయకుండా అవరోధాలు వస్తే మనకు ఎంత నిస్సహాయత. చెరసాలలో పౌలు జీవితం అనే నాణానికి ఇది రెండో వైపు. పౌలు ఈ అనుభవాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసా? తన చెరసాల గోడల పైగా, తన శత్రువుల తలల పైగా తన దృష్టిని సారిస్తున్నాడు. ఒక పత్రాన్ని రాసి క్రింద హుందాగా తన సంతకం చేస్తున్నాడు. నేను ఖైదీని కాను, జర్ నన్ను బంధించలేదు. సన్హెడ్రిన్ వారి ఎదుట నేను దోషిని కాను, ప్రభువు నందు బందీని. ఈ బంధకాల్లో దేవుని హస్తాన్ని అతడు చూశాడు. అతనికి చెరసాల ఒక రాజభవనమైంది. దాని వరండాలు జయోత్సాహముతో కేరింతలతో నిండాయి. అతనికి తన ప్రియమైన మిషనరీ పని చేయకుండా అవరోధం కలిగింది. అయితే ఇప్పుడు ఒక కొత్త వేదికను అతడు సిద్ధం చేసుకున్నాడు. ఒక కొత్త సాక్ష్యం ఆ నాలుగు గోడల మధ్య నుండి అత్యంత మధురమైన క్రైస్తవ స్వాతంత్రపు నివేదికలు బయటికి వచ్చాయి. ఆ బందీఖానా చీకట్లో నుండి వెలుగు సందేశాలెన్నో వెలువడినాయి. పౌలు అడుగుచాడల్లో, చెరసాలల్లో మ్రగ్గిపోయిన అసంఖ్యాకమైన పరిశుద్ధులు సంఘ చరిత్రలో ఎందరెందరో. జాన్ బన్యన్ బెడ్ఫోర్డ్ జైల్లో 20 సుదీర్ఘమైన సంవత్సరాలు ఉండిపోయాడు. అయితే అతడు తన జీవితంలో అతి విలువైన ప్రశస్తమైన పనిని చేపట్టి పూర్తి చేశాడు. బైబిల్ తర్వాత ఎక్కువగా అందరు చదివే పుస్తకాన్ని అతడు వ్రాశాడు. అతడు ఇలా అన్నాడు, జైల్లో నాకేమీ ఇబ్బంది లేదు, కూర్చొని అదే పనిగా రాసుకుంటూ పోయాను. నన్ను ఆవహించిన ఆనందోత్సాహాలు నన్ను రాయడానికి ప్రోత్సహించాయి. ఆ సుదీర్ఘమైన చెరసాల జీవితం అనే రాత్రి ఎంతోమంది వేసారిన యాత్రికుల మార్గాలను కాంతిమయం చేసింది. చల్లని మనస్తత్వం గల ఫ్రెంచ్ మహిళ మేడం గాయన్ చాలా కాలం చెరసాల గోడల మధ్య ఉంది. కొన్ని పక్షులు పంజరంలో ఉన్నప్పుడే తీయగా పాడినట్లు ఆమె హృదయంలో పుట్టిన గీతమాల ఆ గోడల్ని దాటి ఎన్నెన్నో నలిగిన హృదయాలకు సేదతీర్చింది. ఏకాంత ప్రదేశాల్లో నుండి వస్తున్న ఆదరణ ఎంత అద్భుతమైనది. యేసుతో ఏకాంతంలోకి ఆయన చేతిలో చేతితో ఆయన నీడలో కొంతసేపు విశ్రమిస్తూ ఎడారిలో సాగిపోతూ, యేసుతో ఏకాంతంలోకి చీకటి నిండిన ఒంటరితనములో మరే ఆదరణ లేని చోటికి మనోరంజమైన ఆయన స్వరముతో, యేసుతో ఏకాంతంలోకి ఆయనతో ఒంటరిగా ఆయన ప్రేమ వాక్కులు ఆలకిస్తూ నీడల్లో నిశ్శబ్దాలలో, యేసుతో ఏకాంతంలోకి ఎడారిలోకి అయినా సరే ఆయన స్వరం వినడానికి, ముఖాముఖిగా ఆయన్ని చూడడానికి.